తూర్పుగోదావరి జిల్లా బిక్కబోలు మండలం పంతలపాక శ్రీ పెద్దపుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హై స్కూల్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ గౌరవ అధ్యక్షుడు పడాల వెంకటరామారెడ్డి చేతుల మీదుగా మెడల్ సర్టిఫికెట్స్ అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రోప్ స్కిప్పింగ్ గేమ్స్ రాజలక్ష్మి ఆధ్వర్యంలో ట్రైనింగ్ తీసుకుని కర్నూలు డిస్టిక్ గార్కేపురంలో జరిగిన పోటీల్లో విద్యార్థులు పాల్గొన్నారు. అండర్-14 టీంను ఒక గోల్డ్ మెడల్, అండర్-17 టీం 2 గోల్డ్ మెడల్స్ సాధించారు. ఈ సందర్భంగా 10 మంది స్టూడెంట్స్ ని వెంకటరామారెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వీళ్ళు మరింత ఉన్నత స్థాయికి వెళ్లి మరిన్ని మెడల్స్ తీసుకొచ్చి దేశానికి కూడా గర్వకారణంగా అనపర్తి ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ గేమ్స్ లో ప్రైజులు గెలుచుకున్న స్టూడెంట్స్ అశ్వంత్, భరత్, దేవానంద్, సతీష్, దుర్గాప్రసాద్, ప్రేమ్ కుమార్, రాకేష్, మనోజ్, విజయ్, సాయి సర్టిఫికెట్స్ అందించారు. నా పేరు మొండి రాజలక్ష్మి అండి. నేను తూర్పుగోదావరి జిల్లాకి 2 గేమ్లకు సెక్రటరీని. గత 5 సంవత్సరాల నుంచి కూడా స్టూడెంట్స్ని స్టేట్కి పంపుతున్నాను. కానీ ఏంటంటే, ఇక్కడ మన తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేటప్పటికి గేమ్స్ మీద తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఎంతో కృషి చేసినప్పటికీ కూడా అలాగా సాగడం లేదు. కానీ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవడం అవ్వలేదండి ఈ గేమ్కి. అయినా సరే నేను ఎక్కడా నా పోరాటాన్ని నేను విడిచిపెట్టలేదు. కొమరపాలెం గ్రామానికి చెందిన విద్యార్థులను మాత్రం నేను తీసుకొని వెళ్ళి కొంతమందినైనా సరే వాళ్ళని క్రీడాకారులుగా వాళ్ళని గుర్తింపు తీసుకురావడం జరిగింది. అయితే భారతదేశం మొత్తం కూడా కేవలం ఒకే ఒక్కసారైనా సరే కొమరపాలెం గ్రామం వంక ఒక్కసారైనా చూడాలన్నది నా ఆశయమండి. నా పిల్లల్ని కూడా నేను జాతీయ స్థాయిలోకి తీసుకొని వెళ్ళాను. ఇంటర్నేషనల్ స్థాయి దాకా కూడా తీసుకొని వెళ్ళాలనే ఆశయంతో నేను ఈ గేమ్లోకి వచ్చాను. కానీ నా పిల్లలను మాత్రమే కాదు, ఎప్పటికీ నా స్టూడెంట్స్ని కూడా ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకుని వెళ్ళాలన్నదే నా ఆశయమండి. దీనికి అందరూ కూడా తల్లిదండ్రులు అందరూ సహకరిస్తారని కోరుతున్నానండి. నమస్తే అండి. నా పేరు పడాల వెంకటరామారెడ్డి, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ గౌరవ అధ్యక్షుడిని. ఏదైతే అనుపతి నియోజకవర్గం బిక్కోలు మండలం పందపాక శ్రీ పడాల పెదపుల్లారెడ్డి హై స్కూల్కి సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈస్ట్ గోదావరి రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్స్ కార్యదర్శి అయినటువంటి రాజలక్ష్మి గారి ఆధ్వర్యంలో ట్రైనింగ్ అయి కర్నూలులో స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి హాజరవడం జరిగింది. అందులో అండర్-14 దాంట్లోనేమో ఒక గోల్డ్ మెడల్, బిలో అండర్-17 దాంట్లోనేమో 2 గోల్డ్ మెడల్ సాధించుకురావడం జరిగింది. అలాగే 7 బ్రాంజ్ మెడల్స్ సాధించుకురావడం జరిగింది. ఈ సందర్భంగా ఆ యొక్క 10 మంది స్టూడెంట్ని కూడా అభినందిస్తూ, వీళ్ళు మరింత ఉన్నత స్థాయికి వెళ్ళి నేషనల్ లెవెల్లో కూడా రేపొద్దున్న మెడల్స్ తీసుకొచ్చి దేశానికి కూడా గర్వకారణంగా తయారై మా ప్రాంతానికి గర్వకారణంగా తయారవ్వాలని, ఇలాగే ఈ యొక్క రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్ ఉపయోగించుకుని చాలా మన ప్రాంతంలో కూడా ఎక్కువ మంది దీంట్లో ట్రైన్ అయ్యి మంచి కళాకారులు తయారవ్వాలని చెప్పి కోరుతున్నాను.